శుక్లాంబరధరం విష్ణు శేశ్వరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా స్వరూప అనే పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్లకు వాళ్ళ భవిష్యత్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది, మరియు దీంట్లో నెగిటివ్ నెంబర్స్ ఏంటి, మరి పాజిటివ్ నెంబర్స్ ఏంటి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. మరి స్వరూప అనే పేరును కనుక పెట్టుకున్నారంటే ఇది కుంభరాశి వాళ్ళకు, కుంభరాశి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్వరూప అనే పేరు అనేది కూడా నామధేయం అనేది కూడా పనిచేస్తుంది. మరి శతభిష నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సా అనే అక్షరం స్వరూప అనే పేరుతో మనం పేరు పెట్టుకోవచ్చు. మరి శతభిష నక్షత్రానికి అధిదేవుడు ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వాయుదేవుడు ఈ యొక్క శతభిష నక్షత్రంలో పుట్టాడు. మరి ఈ శతభిష నక్షత్రానికి అధిదేవుడు రాహువు అధిపతిగా ఉంటాడు. మరి ఈ యొక్క కుంభరాశి వాయుతత్వపు గల రాశి, దీనికి అధిపతి శని భగవానుడు. అదేవిధంగా స్వరూప అనే పేరును కనుక మనం గమనించినట్టయితే 27వ నంబర్ వస్తుంది, మరియు పైథాగరస్ పద్ధతిలో కూడా 27వ నంబర్ వస్తుంది. ఈ స్వరూపాల పేరు 7 అక్షరాలు పేరు ఉండి 27వ నంబర్ ఉండడం వలన వాళ్ళకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, మరియు ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఇద్దరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళకు పుట్టిన పిల్లలు కూడా వీళ్ళు చెప్పిన మాట వినే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు జీవితంలో కష్టంతో కూడిన జీవితము, ఏదైనా పని అనుకుంటే మధ్యలో ఆగిపోవడం, ఇతరుల సలహాలు తీసుకొని మోసపోవడం, డబ్బు ఇతరులకిచ్చి ఆ డబ్బు అంతా కోల్పోవడం, మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క స్వరూప అనే పేరు కనుక మనం పరిశీలించినట్లయితే ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే దీంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నను, లేదంటే మీ యొక్క మ్యారేజ్ డేట్ ఉన్నను, లేదంటే మీకు పుట్టిన పిల్లల పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నను, వీటిని పరిశీలన చేసి మీ పేరు అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవచ్చు. అప్పుడు మీకు భవిష్యత్తు అనేది కూడా చాలా బ్రహ్మాండంగా తయారవుతుందని కూడా మీకు తెలియజేస్తాను. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలకు ఓర్చి కూడా మీరు జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇంకా ఆ కష్టాలకు ఇప్పుడే చెక్ పెట్టుకోండి. ఇంకా ఆ కష్టాలను మీ మీద దాడి చేయకుండా మీరు ధైర్యంగా ఉండండి. మీ పేరులో అక్షరబలాన్ని పెంచుకోండి, అదృష్టవంతులు అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.